ఎవ్రీవన్, ఈ రోజు మీ అందరి ముందుకి కొత్త వీడియోతో వచ్చేసాను. నేనైతే అమెజాన్ లో మా ఇంట్లో ఫంక్షన్ కోసం బ్యాక్ డ్రాప్ స్టాండ్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఆ బ్యాక్ డ్రాప్ స్టాండ్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుచిత, వీడియో చూసారు కదా. సో ఇప్పుడైతే మీ అందరికి నేను ఇది ఎలా యూజ్ చేస్తున్నాను, సో ఎలా నేను సెట్ చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. బ్యాక్ డ్రాప్ స్టాండ్ బ్యాగ్ లో అయితే ఎక్స్ట్రాగా ఇంకొక స్టాండ్ మాత్రమే మనం పెట్టుకోగలము. దాని నుంచి బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే ఆర్డర్ చేసాను. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇలా అయితే వాళ్ళు పంపించారు నాకు బ్యాగ్ అనేది. చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట, బట్ కొంచెం వెయిట్ అయితే ఉంది. సో దీనికి ఏమేమి ఇచ్చున్నారంటే, ఈ బ్యాగ్ లో నుంచి వన్ బై వన్ నేను తీసి మీ అందరికి చూపిస్తాను. అలాగే ఇది ఎలా సెట్ చేస్తానో కూడా మీకు అయితే చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. నేనైతే బ్యాగ్ ఓపెన్ చేస్తున్నాను. త్రీ స్టాండ్స్ అయితే ఉన్నాయి. సో ఈ త్రీ స్టాండ్స్ కలిపితే మీకు 9 feet అయితే వస్తుంది. సో అది మీకు సెట్ చేసేటప్పుడు అయితే నేను చూపిస్తాను. సో ఒక్కొక్క స్టాండ్ వచ్చేసి 3 feet అయితే ఉంటుంది. మనకి ఇచ్చిన ఈ రాడ్స్ లో 3 కాకుండా 2 కూడా సెట్ చేసుకొని మనం అయితే బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఇలా అయితే 2 అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చిన్న హోల్ లాగా కనిపిస్తుంది కదా, ఇదైతే మనం స్టాండ్ కి పెట్టుకోవచ్చు. ఇట్లాగా ఫైనల్ గా అయితే మనం ఇలా అటాచ్ చేస్తే ఇలా అయితే వస్తుంది. సో డైరెక్ట్ గా మనం ఇట్లా స్టాండ్ పెట్టేసుకోవడమే. చూసారు కదా రాడ్స్ ఎలా అటాచ్ చేశారు, పెట్టుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు 5 స్టాండ్స్ ఇచ్చినారు. సో ఈ 2 స్టాండ్స్ కూడా ఎలా అటాచ్ చేస్తాను, సో అది కూడా చూపిస్తాను. అలాగే మేము కిట్ కొన్నప్పుడు క్లిప్స్ అయితే ఇచ్చున్నారు, ఆ క్లిప్స్ ను కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. సో స్టాండ్ అయితే హెవీగా ఉంది, బాగా కొంచెం బరువుగానే ఉంది. సో క్లిప్స్ ఇచ్చున్నారు. ఇది క్లిప్స్ అయితే ఇచ్చున్నారు. ఏమైతే ఇచ్చున్నారు, సోనియా బ్రాండ్. సో ఇది ఇప్పుడు ఎట్లా అటాచ్ చేస్తాను అది చూపిస్తాను. ఇంకొక స్టాండ్ కూడా ఇచ్చున్నారు అనమాట, అది కూడా చూపిస్తాను. నాకు 3 రాడ్స్ వచ్చినాయి, అలాగే 2 స్టాండ్స్ వచ్చినాయి. సో క్లిప్స్ అయితే 3 ఇచ్చారని చెప్పాను కదా. సో క్లిప్స్ ఇలా ఉంటాయన్నమాట. జస్ట్ మనం బ్యాక్ డ్రాప్ స్టాండ్ ని అరేంజ్ చేసిన తర్వాత ఏదైనా లైక్ బ్యాక్ డ్రాప్ క్లాత్ వేసాము అలాంటప్పుడు మనకు ఇవైతే చాలా యూజ్ అవుతాయి. సో ఇలా మనం అటాచ్ చేసేసుకోవడం, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకు 2 అటాచ్ చేస్తున్నారు అనమాట. అంటే జస్ట్ మనం ఇట్లా పెట్టినప్పుడు క్లోజ్ అవుతుంది. సో కొన్ని క్లిప్స్కి ఎలా ఇస్తారంటే ఓపెన్ లోనే ఇచ్చేస్తారు. సో అలాంటివి తీసుకుంటే మనకు అంటే బ్యాక్ డ్రాప్ ని పెట్టినప్పుడు కొంచెం అది సరిగ్గా నిలబడదు అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. సో ఇలా అయితే మనకు 2 సైడ్స్ అనేటివి అటాచ్ అవ్వాలి.
సో ఇప్పుడు ఇచ్చిన స్టాండ్ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే మనకు ఇట్లా ఇచ్చినారు, కొంచెం వెయిట్ అయితే చాలా బాగానే ఉందన్నమాట, క్వాలిటీ అనే అనిపించింది నాకు. 2000కి ప్రైస్కి ఇదైతే వర్త్ అనే అనిపించింది. అయితే స్క్రూస్ ఇస్తారు కదా, ఇక్కడైతే క్లిప్స్ లాగా ఇచ్చినారు. సో అది బాగుంది అనమాట. స్క్రూస్ ఇస్తే కొన్ని రోజులు కదా ఏంటంటే లూజ్ అయిపోవడము, స్టాండ్ మనం పెట్టినప్పుడు సరిగ్గా అన్నీ ఉంటాయి. బట్ దీనికైతే ఇలా ఇచ్చినారు, చాలా బాగుంది. ఇక్కడ స్ప్రింగ్ కూడా ఇచ్చినారు, సో ఈజీగా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మంచిదనే నాకు అనిపించింది. సో కొన్నిటికైతే ఇవ్వరు, అలాంటప్పుడు మనం టూ సైడ్స్ పెట్టినప్పుడు స్టాండ్స్ ఒకటి కిందకి రావడం పైకి వెళ్ళడం అలా అయితే ఉంటుంది. అయితే మనకు క్లిప్స్ ఇచ్చినారు, సో ఈ క్లిప్స్ మనం నిదానంగా తీయాలి, ఎందుకంటే కొంచెం టైట్గా ఉన్నాయి. సో మనం కొంచెం కొంచెం ఈ స్టాండ్కి ఇట్లా తీసుకుంటా ఉండాలి, అడ్జస్ట్ చేసుకుంటా. సో చూస్తున్నారు కదా, సో ఇలా అయితే వస్తాయి. సో దీన్ని బట్టి మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైన కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే, కొంచెం హైట్ ఇంకా పెంచుకోవాలనుకున్నప్పుడు ఇవి నిదానంగా ఓపెన్ చేసేసుకొని, ఇప్పుడైతే నేను ఇట్లా నీట్గా స్క్రూ తీసేస్తున్నాను. సో మనం స్టాండ్కి పైన అటాచ్ చేసేటప్పుడు ఇలా మనం స్క్రూ తీసేసి దాన్ని స్టాండ్ మీద పైన పెట్టి స్క్రూ వేయాలన్నమాట. అది చూపిస్తున్నాను మీకు అయితే చూడండి. సో జస్ట్ వచ్చేసి ఇట్లా అటాచ్ చేసేసేయాలి. సో దాని తర్వాత మనం స్క్రూ వేసి దాన్ని తిప్పితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో నేను అందుకని చెప్పేసి ఇట్లా రెండు కూడా అటాచ్ చేసేసాను. ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత ఇట్లా స్క్రూ అయితే వేసి పెట్టేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే ఆల్మోస్ట్ పెట్టేసాను చూడండి. సో ఇట్లా మనం స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి, ఎక్కడ కూడా కొంచెం పైకి కిందకి ఉండకుండా చూసుకోవాలన్నమాట. నేను వన్స్ అట్లా పెట్టిన తర్వాత ఇట్లా స్క్రూ వేసి తిప్పేస్తున్నాను టైట్ గా చూడండి. సో అంతే, బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనేది మనం పెట్టేశాము. సో ఇప్పుడు ఏంటంటే నేను హైట్ అనేది అడ్జస్ట్ చేస్తాను అనమాట, అది కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే నేను నీట్ గా సెట్ చేసేసుకున్నాను, హైట్ కూడా కరెక్ట్ గానే ఉంది. సో ఇప్పుడైతే నేను హైట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి బ్యాక్ డ్రాప్ స్టాండ్ నేను అట్లా పెట్టుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఫర్ క్లాత్ తో అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఫర్ క్లాత్ వచ్చేసి నేను క్లిప్స్ ని యూజ్ చేసుకుని సో దీనైతే నేను పెట్టేస్తున్నాను నీట్ గా. సో ఇట్లా మనం పెట్టుకునేటప్పుడు కూడా కరెక్ట్ గా చూసుకోవాలి, క్లాత్ కరెక్ట్ గా పెడుతున్నామా లేదా అని చెప్పేసి. సో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఫోటోకి అయితే నీట్ గా రాదనమాట. సో ఇప్పుడు నేను నీట్ గా పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇట్లా నీట్ గా పెట్టేశాను అనమాట, ఫోటో తీసిన కూడా చాలా బాగా వచ్చింది. ఫోటోస్ కంటే ఈ బ్యాక్ గ్రౌండ్ చాలా సూపర్ గా వచ్చింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మరో న్యూ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. ఓకే సుజిత ఛానల్లో, అంటిల్ దెన్ బాయ్ బాయ్.